చాలా దురదృష్టకరమైన ఖిన్నం. ఒక మహా కళాకారుడు తన జీవితం అంతా కూడా నాట్యశాస్త్రానికి, అతని నటరాజమూర్తికి అర్పితం చేసి ఆ జన్మ బ్రహ్మచారిగా నివసించి కళా తపస్విగా అనేక మంది కూచిపూడి నృత్య కళాకారులను తయారు చేసినటువంటి మహనీయ వ్యక్తి, మహాకళాకారుడు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు దివంగతులయ్యి స్వర్గస్థులయ్యారు విన్నప్పుడు భక్తి కళాహృదయం కూడా ద్రవించిపోయింది. ముఖ్యంగా నృత్య కళాకారులు ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి ప్రతి కళాకారుని కూడా దేశ విదేశాల్లో ప్రపంచ స్థాయిలో ఉన్న నటరాజ రామకృష్ణ గారికి అపూర్వమైనటువంటి పేరు ప్రతిష్టలు వాళ్ళు తీసుకొచ్చారు. ముఖ్యంగా నటరాజ రామకృష్ణ గారు వేరిని నృత్యమని వరంగల్లో, ఒక తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వరంగల్ చారిత్రాత్మకమైనటువంటి మహాకళాకళ అది అది వేరిని నృత్యం అని చెప్పి ఆ నృత్యాన్ని ప్రత్యేకంగా ఆయన తయారు చేసి దాన్ని ప్రదర్శింపజేసి ప్రపంచ స్థాయిలోనే మన కూచిపూడి నృత్యానికి పేరు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఇవాళ మన మధ్య లేకపోవడం అనేది ముఖ్యంగా నాకు కూడా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆయన ఒక్కసారి కృష్ణతులాభారం నా సజ్జమామ పాత్ర చూసి వారు అన్నారు, అమ్మా నా జీవితంలో ఒక్కటే ఒక్క కోరిక, జమున చేత కూచిపూడి భామ కళాపం చేయించాలి, నీకు నేర్పిస్తానమ్మా. సహా స్వామి నేను చేయలేను కదా స్వామి అంటే, కాదమ్మా ఓన్లీ 45 మినిట్స్ అంతే, అది నా కోరిక తీర్చమ్మా అన్నారు. రెండు రోజులు వెళ్ళాను, ఇక తర్వాత నా వల్ల చేయడం కాలేదు. అది ఒక మహత్తరమైనటువంటి కళ. అలాగే ఒక యజ్ఞాన్ని పూర్తి చేశారు అటువంటి కళాకారుడు ఆయన. ముఖ్యంగా నిజమైనటువంటి చిన్నపిల్లలందరూ కూడా నటరాజ రామకృష్ణ వాళ్ళ గురువుగారిని కోల్పోయి ఎంతో బాధపడుతున్నారు. ధైర్యంగా ఉన్న మా వారికి మనశ్శాంతి కలగాలని ముఖ్యంగా ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కళాకారులకి ఎనలేని గౌరవాన్ని ఆయన ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. చాలా సంతోషం. ఆ తారామతి బారాబాదీలో ఆయనకి ప్రత్యేకంగా ఇవాళ సంస్కరణలు ఏర్పాటు చేయడం, మరి గవర్నమెంట్ ఆనర్తో ఈ కళాకారుల అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళి ఒక గౌరవాన్ని ఇచ్చి అక్కడ ఒక మంచి సంస్కరణమైనటువంటి నటరాజ రామకృష్ణ గారు చేసినటువంటి నృత్యాలు కానివ్వండి, వారి రీసెర్చ్ బుక్స్ కానివ్వండి, అదొక మహత్తరమైనటువంటి టూరిస్ట్ అట్రాక్షన్గా తయారు చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.